మహాపరిశుద్ధుడును మహాగణుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభనామమున పరిశుద్ధాత్మ స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రిలరా, ఈ వాక్య ధ్యానాంశముల ద్వారా మీరు మీ కుటుంబాలు ఆధ్యాత్మికంగా బలపరచబడి దేవుని రాగడు కొరకు సిద్ధపరచబడాలని దేవుని సేవకునిగా ఈ నా ప్రయత్నము, నా ప్రార్థన. ఈ దినమందు మన వాక్య ధ్యానాంశంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కు శుభవార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుతాను. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. ఆయన వారి హృదయ కాఠినమునకు దుక్కుపడి కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనిషినితో చెప్పాను, వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. చూడండి, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద తండ్రి చేత పంపబడి తన యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన వెళ్ళినటువంటి ఆ సమాజ మందిరములో ఒక ఊచ చేయగలవాడు యేసుకి కనిపించాడు. అంగవైకల్యము కలిగినటువంటి వ్యక్తి, ఊచ చేయగలవాడు దేవుని యొక్క మందిరములో ఉన్నాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, వాడు అవయవ లోపాలు ఉన్నప్పటికీ కూడా వాడు శరీరం దేవుణ్ణి ఆరాధించడానికి సహకరించినటువంటి పరిస్థితులలో దేవుని యొక్క మందిరములో ఉన్నాడు. నా దేవుడు నా తల్లి గర్భమందు పిండముగా రూపించిన వాడు ఆయనే, నా అవయవములకు నిర్మాణకుడు సృష్టికర్త ఆయనే, గనుక నా దేవుణ్ణి నేను ఆరాధన చేయాలని చెప్పి ఆ వ్యక్తి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. అదే మందిరములో వాక్యాన్ని బోధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నాడు. అయితే యేసయ్య ఆ మందిరములో చాలామంది ఉన్నారు, కానీ ఆయన యొక్క కన్ను దృష్టి ఆ ఊచ చేయగలవాని మీద పడింది. ఆయన అందరినీ అలా చూస్తున్న సందర్భంలో ప్రత్యేకముగా ఆయన కన్ను దృష్టి ఊచ చేయగలవాని వైపు ఆయన కన్ను దృష్టి వెళ్ళింది. దేవుని బిడ్డలు, ఇక్కడ ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనందరికీ కూడా మన అవయవములకు నిర్మాణకుడు, మన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనందరి కోసం రక్తము ఖర్చి ప్రాణం పెట్టి మనందరినీ కూడా ఆయన పవిత్రపరిచాడు. ఈ రోజున చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలే, దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆరాధన చేయవలసినటువంటి బిడ్డలే, ఈ రోజున దేవుని మందిరానికి చాలామంది వెళ్ళలేకపోతూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి, ప్రభు చెప్పారు కదా, 6 దినములు మీరు కష్టపడి 7వ దినమున నా సన్నిధికి రండి అని ప్రభు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు, నిజముగా మీకోసము రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి మీరు ఆరాధిస్తూ ఉన్నారా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన మీరు గణపరుస్తూ ఉన్నారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేయమని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నిజముగా ఇతనికి ఒక అంగవైకల్యం, చెయ్యి చచ్చిపడిపోయింది. తన స్వహస్తాలతో కష్టపడి పని చేసుకోలేనటువంటి వ్యక్తి, ఇతరుల మీద ఆధారపడేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తే దేవుణ్ణి ఆరాధన చేయడానికి దేవుని యొక్క మందిరంలో ఉన్నాడు. జాగ్రత్త గమనించండి, ఈ రోజున నేను చెవిటివాడుగానో లేకపోతే గుడ్డివాడుగానో మూగవాడుగానో దేవుడు నిన్ను చేయలేదు. దేవుడు చక్కటి అవయవాలు దేవుడు మీకు ఇచ్చాడు, చక్కటి బలాన్ని ఆరోగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. నిజముగా మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆర్థికంగా మిమ్మల్ని బలపరిచి ఉండడానికి చక్కటి నివాసాన్ని ఇచ్చి ప్రియదేవుని బిడ్డలు అన్ని వేళలో కాచి కాపాడుతున్న ఆ మహాదేవుని యొక్క సన్నిధిలో మీరు ఆరాధన చేయగలుగుతున్నారా? ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నారా? కుటుంబ సమేతముగా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని సాగుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా పర్యాలు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం, నేను ఇంత భక్తి కలిగి ఉంటున్నాను, ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇంత ఆరాధన చేస్తూ ఉన్నాను, దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, దేవుడు నన్నెందుకు నా జీవితాన్ని ఇలా చేశాడు అని నిరాశ చెందినటువంటి సందర్భాలు అనేకం మన జీవితాల్లో ఉన్నాయి. దేవుని బిడ్డలు, నిజముగా ఈ రోజున మనం చూస్తాం అంగవైకల్యము కలిగిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో. అయితే దేవుడు అవయవ లోపాలు లేకుండా దేవుడు మిమ్మల్ని చేశాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు మీకోసం రక్తము ఖర్చి ప్రాణం పెట్టాడు. ఆయన ఇంతగా చేసిన ప్రభుని నిజంగా దేవుడు నాకేం చేశాడు అంటున్నాం. దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడే విషయం ఏంటంటే, మనము ఈ లోకములోనికి వచ్చేటప్పుడు తల్లి గర్భమందు పిండముగా రూపించబడినప్పుడు, ఈ లోకములోనికి మనం వచ్చేటప్పుడు ఏది కూడా తీసుకుని రాలేదు,
పోయేటప్పుడు కూడా మనం ఏది కూడా తీసుకుని పోలేం. ఎలాగూ దిగంబరులుగా వచ్చామో అలాగునే మనం ఈ లోకమును విడిచి వెళ్ళేటువంటి సమయము ఒక దినము ఉన్నది. దేవుని బిడ్డలు గనుక దేశ రక్తములో కడగబడిన మీరు, దేవుని ఆరాధన చేస్తున్నటువంటి మీరు, దేవుని సాగుడికి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీకున్న స్థితిలో దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడు మీకు ఇచ్చినటువంటి అవయవములను బట్టి, దేవుని యొక్క కృపల్లో మీరు సంతృప్తి కలిగి ఉండి దేవుని కొరకు బ్రతకాలని దేవుని యొక్క సాగుడుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను దేవుని మందిరానికి వెళ్ళాను, దేవుడు నాకేం చేశాడు? 7 వారాలు వెళ్ళాను, దేవుడు నాకేం చేశాడు? ఇంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకేం చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాను, దేవుడు నాకేం చేశాడని నిరాశ చెందక, నీకోసం రక్తము కాచి ప్రాణం పెట్టిన ఆ ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మకస్తుడుగా ఆయన మనల్ని ఏ స్థితిలో పిలిచాడో, మనకిచ్చిన స్థితిని బట్టి, ఆయన కృపను బట్టి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞత బద్ధులమై దేవుని సన్నిధిలో బ్రతకాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు సంతృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉంటావో నీ జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుంది, నీ జీవితంలో నెమ్మది ఉంటుంది, నీ జీవితంలో ప్రశాంతత ఉంటుంది, ఎలాంటి అసమాధానం గలిబిలి నీ జీవితంలో పనిచేయదని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి యొక్క శరీరంలో ఒక లోపము కనబడింది. ఆ లోపమును చూచిన ప్రభు ఆ వ్యక్తిని పిలిచి అంటున్నాడు, ఇదిగో మధ్యలోనికి వచ్చి ఇలాగ నిలువము అని చెప్పి ప్రభు మాట్లాడి ఆ వ్యక్తి యొక్క ఆ ఊచు చేయిని బాగు చేసినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఇక్కడ జాగ్రత్తగా వినమని ప్రేమతో కోరుతూ ఉన్నాను. శారీరకంగా అంగవైకల్యం అక్కడ కనబడుతూ ఉంది. ఆ లోపమును చూచిన ప్రభు ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలు, ఒకవేళ నీలో నీ శరీరంలో అనారోగ్యకరమైన పరిస్థితులు కావచ్చు, ఎలాంటి ఏదైనా ఒక రోగము పనిచేస్తూ ఉంటే, నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆయన నీకోసము ఆయన గాయపరచబడ్డాడు, ఆయన గాయాల్లో స్వస్థత విడుదల అభిషేకం ఉన్నది. యెషయా గ్రంథం 53:4-5 ప్రకారంగా, మొదటి పేతురు రాసిన పత్రిక 2:24 ప్రకారంగా, ఆయన మనందరి కోసం గాయపరచబడ్డాడు, నీళ్ళు వెళ్ళ ఆయన రక్తాన్ని దారబోసాడు, ఆయన వీపంతా కూడా దున్నబడింది. ఖచ్చితంగా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుని సాగుడు నేను చెప్పే మాట ఏంటంటే, శారీరక స్వస్థత కంటే కూడా ఆత్మీయమైన స్వస్థత చాలా గొప్పది. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. నీ ఆత్మీయ లోపం, ఆత్మీయమైన రోగం ఏదైనా నీలో పనిచేస్తూ ఉంటే ఈ దినమున అది సరిచేయబడునుగాక. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారి దగ్గరికి పక్షవాయుగల వాడిని తీసుకుని వచ్చినప్పుడు ఆ పక్షవాయుగలిని వాడు కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి ఉన్నాయి. యేసు ప్రభువారు ఎదుట ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. యేసయ్య ఆ వ్యక్తిని బాగు చేస్తాడని, స్వస్థపరుస్తాడని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు. కానీ ప్రభు పలుకుతున్న మాట, నీ పాపములు క్షమించబడునుగాక అని ప్రభు పలుకుతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇదేంటి, వాడు కాళ్ళు చేతులు చచ్చిపడిపోతే, వాడు లేవలేని స్థితిలో ఉంటే ప్రార్థన చేసి బాగు చేస్తాడు అనుకోండి, ఇదేంటి ఇలా పలుకుతున్నాడు అని చెప్పి అందరు ఆశ్చర్యంగా చూశారు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ పాపములో ఉండి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు, ఒకవేళ వాడు పాపములు క్షమించబడి చనిపోతే నిత్య రాజ్యానికి వారసుడు అవుతాడు. దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి, ఒకవేళ నీ రోగము నయమైనా నయము కాకపోయినా నీ ఆత్మ రక్షించబడాలి, నీ మనసు మారాలి, దేవుడు కోరుకుంటున్నాడు. నీ పాపములు క్షమించబడాలంటే యేసుక్రీస్తు నామమందలి విశ్వాస మూలముగా మాత్రమే, ఆయన నీకోసం రక్తం కచ్చాడు, ప్రాణం పెట్టాడు, ఆయన నామమందలి విశ్వాస మూలముగా నీ ప్రతి పాపము కూడా కొట్టివేయబడింది. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తీసము తీసుకుంటే నీ ప్రతి పాపము కూడా కొట్టివేయబడింది. ఒకవేళ బాప్తీసము పొంది దేవుని మందిరానికి వెళ్తూ ఒకవేళ ఇంకా నీలో ఏదైనా లోపాలు ఉంటే దేవుని సాగుడుగా తెలియజేస్తూ ఉన్నా, నీ ప్రతి విధమైన బలహీనతల నుంచి నువ్వు బయటికి రావాలని, విడుదల పొందాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. దినములు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరములు గడుస్తూ ఉన్నాయి, ఒకవేళ ఇంకా నీలో సరైన మార్పు లేకపోతే ఈ దినము నుంచైనా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని ప్రియ దేవుని బిడ్డలు మీరు చేసే ప్రతిదీ కూడా ఆయన సన్నిధిలో రికార్డ్ అవుతుందని మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఆధ్యాత్మికమైన లోపములు సరిచేయబడాలి. ఆత్మీయంగా ఒకవేళ ఏదైనా బలహీనంగా ఉంటే ఈ దినమున నువ్వు బలపరచబడాలని దేవుని యొక్క సాకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి గమనించండి, మనము దేవుడిచ్చిన స్థితిలో సంతృప్తి కలిగి మనం బ్రతకాలి. రెండో విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా, శారీరక స్వస్థత కంటే కూడా
నువ్వు ఆధ్యాత్మికంగా బలపరచబడాలి. దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, నువ్వు క్రీస్తు స్వరూపములోనికి మలచబడడానికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా, ఒకవేళ నిజంగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించే బిడ్డవైతే, వాక్యానుసారంగా జీవించే బిడ్డవైతే, ఒక సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో కొనేరు అనేటువంటి బెతెస్త కొనేరు దగ్గర రకరకాల రోగాలు కలిగిన వారు అక్కడ ఉన్నారు. ఆ కొనేరు దగ్గర దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తున్నటువంటి సమయాలలో, దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తున్న సమయాలలో ఎవడైతే ముందుగా దూకుతున్నాడో వాడు వెను వెంటనే బాగుపడుతూ ఉన్నాడు, వాడు రోగము నుంచి వాడు స్వస్థతను అందుతూ ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి అక్కడే చాలా సంవత్సరముల నుంచి మరి కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి లేవలేని పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఒక విషయాన్ని మీకు, ఒక ఆత్మీయ సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఆ బెతెస్త కొనేరు అనేది దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సంఘం. దేవదత వచ్చి నీళ్లను కదిలిస్తూ ఉన్నప్పుడు, అనగా దేవుని యొక్క సేవకుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, అనగా దేవుని యొక్క వాక్యము కదిలించబడుతున్నప్పుడు, ఎవడైతే ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటాడో, వాక్యానికి విధేయత చూపుతాడో, వాక్యపు వెలుగులో నడుస్తాడో, వాడు ఖచ్చితంగా బాగుపడతాడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. నువ్వు ఎలాంటి బలహీనతలో ఉన్నా సరే, ఎలాంటి రోగములో ఉన్నా సరే, దేవుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని వాక్యపు వెలుగులో ఎప్పుడైతే నువ్వు కట్టబడతావో, వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, వెంటనే జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ వ్యక్తిని చూసి ప్రభు అంటాడు, నా ఎదుటికి వచ్చి నిలబడు. ఆ వ్యక్తి ఆయన ఎదుట నిలబడినప్పుడు ప్రభు అంటాడు, నీ చేతులు చాపమన్నప్పుడు ఆ చేతులు చాపంగానే ఆ వెనువెంటనే బాగుపడ్డాయి. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి ఆ లోపములో ఉండటం దేవుడికి ఇష్టము లేదు. దేవుణ్ణి ఆరాధించే బిడ్డ, దేవుణ్ణి ఘనపరిచే బిడ్డ, అది శారీరక లోపము కావచ్చు, అది ఆత్మీయమైన లోపము కావచ్చు, ఆ లోపాలతో బ్రతకడం దేవుడికి ఇష్టము లేదు. ఒకవేళ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఏదైనా లోటుగా ఉందా, నీ శారీరంలో ఏదైనా లోటుగా ఉందా, ఆధ్యాత్మికంగా బలహీనురాలుగా ఉన్నావా, ఖచ్చితంగా దేవుని సాగుడు తెలియజేస్తూ ఉన్నాను, దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రజలలో ఉన్న సకల విధములైన రోగాల్ని బాగు చేసిన ప్రభు, ఈ వాక్యాన్ని విచ్చిస్తున్న దేవుని బిడ్డ, దేవుని సాగుడు తెలియజేస్తున్నా, దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడు. నిరీక్షణ కలిగి విశ్వాసంతో ముందుకు సాగిపోమని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ఊచ చేయగల వాణ్ణి ప్రభు బాగు చేయడానికి గల కారణం ఏంటంటే, తన చేతులు పైకెత్తి ప్రార్థన చేయలేనటువంటి బలహీనత. ఒక భక్తుడు అంటాడు దేవుని యొక్క లేఖనములో, నేను చేతులెత్తి ప్రార్థించుట సాయంకాలపు నైవేద్యమలే, అది నీ దృష్టికి ఉండునగా కానీ భక్తుడు పలుకుతూ ఉన్నాడు. అమాలయకులకి, ఇజ్రాయేలు ప్రజలకి యుద్ధము జరుగుతున్నటువంటి సమయములో, ఆ సమయములో మోషే కొండ శిఖరమున నిలిచి రెండు చేతులు పైకెత్తి మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఇజ్రాయేలును గెలిచిరి అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే మోషే చేతులు బరువెక్కి కిందకు దించుతున్నాడో, ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు, అమాలేకులు గెలుస్తూ ఉన్నారు. కానీ మరలా మోషే రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడో, ఇజ్రాయేలును గెలుస్తూ ఉన్నారు. జాగ్రత్త గమనించండి, ఒక ఆత్మీయమైన సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి చేతులు పైకెత్తి ప్రార్థన చేయలేనటువంటి ఒక లోపం ఉంది. ఆ వ్యక్తిని బాగు చేయడానికి గల కారణం ఏంటంటే, అతడు గెలవాలి, ఓడిపోవడానికి వీల్లేదు. ఒక విశ్వాస జీవితంలో దేవుడు స్వస్థత కలిగించిన, అద్భుతము చేసిన, ఆశీర్వదించిన దేనికంటే ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో ఓటమి లేని ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవించాలని దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగాక. దేవుడు ఒక అద్భుతం చేస్తాడంటే దాని వెనకాల ఖచ్చితంగా ఆత్మీయమైన అర్థం ఉంటుంది. యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన చేతులు పైకెత్తి ప్రార్థన చేసి రొట్టెలు విరిచినప్పుడు 5,000 మందికి ఆహారముగా మార్చబడింది, ఇంకా మిగిలి ఉంది. దాని గల కారణం ఏంటంటే, జీవాహారమును నేనే. చనిపోయిన లాజరును లేపినప్పుడు అక్కడ ఒక ఆత్మీయమైన సత్యం, పునరుద్ధానమును నేనే. గుడ్డివారి యొక్క నేత్రములను తెరిచినప్పుడు ఆ అద్భుతం వెనకలో ఒక ఆత్మీయమైన సత్యం ఉంది, లోకమునకు వెలుగు నేనే. దేవుని బిడలు, దేవుని యొక్క సన్నిధులు అనేకమైన అద్భుతమైన ఆశ్చర్య కార్యములు అనుభవిస్తున్న వాళ్ళారా, ఒక్క సత్యాన్ని గమనించమని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను ఆశీర్వదించాడా? దేవుడు నిన్ను స్వస్థపరిచాడా? లోకముల నుంచి వేరుపరిచి ప్రత్యేకపరిచి ఆయన సన్నిధిలో స్థిరపరిచాడా? నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఆయన ఏది చేసినా ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ఆత్మీయమైన సత్యం ఉంటుంది. ఈరోజు నిజంగా నీ కుటుంబంలో నువ్వు రెండు చేతులు పైకెత్తు కావచ్చు, ఒక ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన సెలవిస్తూ ఉన్నారు, నేను నిన్ను తలగా చేస్తాను, తోకగా చేయను, నిన్ను పైవాడిగా చేస్తాను, కిందవాడిగా చేయను. దేవునికి మన పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది.
మనము గెలిచే స్థితిలో ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఓటమి పాలవడం ఆయనకి ఇష్టము లేదు. మనం ఓడిపోవడం ఎంత మాత్రం ఆయన సహించలేడు. మనము గెలవాలి, పాపం మీద గెలవాలి, లోకాశల మీద మనం గెలవాలి, వాటిని మనం జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ బలహీనతలను జయించాలి. ప్రార్థన అనే ఆయుధము చేత దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ఎప్పుడైతే ఆత్మవశములోనికి వెళ్ళి ఆత్మ తీవ్రత కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో ప్రతి దాని మీద నువ్వు జయ జీవితాన్ని అనుభవించగలుగుతావు. విశ్వాసులు మీరు గెలవాలని దేవుని ఆత్మ మీతో మాట్లాడుతూ ఉంది. ఓడిపోతున్నావా భక్తి జీవితంలో? రాజీపడి బ్రతుకుతూ ఉన్నావా? దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంది. ఆ పక్ష వాయు కలిగిన వాడిని బాగు చేయడానికి గల ఆత్మీయమైన సత్యం ఏంటంటే అతడు ప్రార్థన చేసి గెలవాలి. ఈరోజున అనేక మంది విశ్వాసులు ఆధ్యాత్మికంగా సల్లారిపోవడానికి, యవనస్తుల యొక్క జీవితాలు పతనమైపోవడానికి, యవనస్త్రాల యొక్క జీవితాలు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఏంటంటే, సంఘాలలో ఆత్మీయమైన మంట రగలకపోవడానికి గల కారణం ఏంటంటే, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండకపోవడం, ప్రార్థన చేయలేనటువంటి స్థితి. ఈరోజున చాలామంది సావుకుల యొక్క ప్రార్థన మీద ఆధారపడుతూ ఉన్నారు. ఆయా విశ్వాసుల యొక్క ప్రార్థన మీద ఆధారపడుతున్నారే కానీ, నా కోసం రక్తము కాచి ప్రాణం పెట్టిన నా దేవుని సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేయాలి, నా కుటుంబం కొరకు నేను విజ్ఞాపన ప్రార్థన చేయాలి, నా భర్త కొరకు నేను ప్రార్థన చేయాలి, నా బిడ్డల ఆశీర్వాదము కొరకు నేను ప్రార్థన చేయాలని చెప్పి ఏ రోజైనా తీర్మానం చేసుకున్నావా దేవుని బిడ్డ? దేవుని సావుడిగా మీకు తెలియజేస్తావు నా తల్లి. ఉపవాస దినాన్ని ప్రకటించు నీ కుటుంబం కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు. ఖచ్చితంగా దేవుని జీవితాలు అద్భుతం చేస్తాడు. ఈ వాక్య ధ్యానాంశముల ద్వారా మీరు రగలాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. మీరు జయ జీవితాన్ని అనుభవించాలి. ఒకవేళ ఇతరుల యొక్క ప్రార్థనల మీద ఆధారపడిపోతున్నావా, సేవకుల యొక్క ప్రార్థనల మీద ఆధారపడిపోతున్నావా, దేవుని సేవకుడికి తెలియజేస్తూ ఉన్నా, నువ్వు మోకరిస్తే నీ ఎదుట పాతాలలోక ద్వారాలు నిలవలే, అద్భుతమైన కార్యాలు జీవితంలో జరుగుతాయి. మోషే ఎప్పుడైతే రెండు చేతులు పైకెత్తాడో గొప్ప విజయాన్ని చూడగలిగాడు. ఈ దినము నుంచి ప్రారంభించిన ఇంటిలో ప్రార్థన, ఉదయమునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, రాత్రివేళ సమయాల్లో ఆ పడుకోవడానికి ముందుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు గొప్ప విజయాన్ని దేవునికి ఇస్తాడు. ఈరోజున విశ్వాసులు ఓడిపోవడానికి త్రాగకూడదు అనుకుంటున్నావు, మరలా త్రాగుతున్నావు. దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని వింటున్నావు, అదే బలహీనతలోనికి వెళ్ళిపోతున్నావు. పాపము చేయకూడదు అనుకుంటున్నావు, మరలా అదే పాపము చేస్తూ ఉన్నావు. రాజీ పడి బ్రతుకుతావు ఉన్నావు దేవుని సన్నిధిలో. నువ్వు ఓడిపోవడానికి గల కారణం ఏంటి చెప్పనా? నీ జీవితంలో సరైన ప్రార్థన అనుభవం లేకపోవడమే. దేవుని సాకుడికి తెలియజేస్తున్నా, ప్రార్థన నిర్లక్ష్యపరుస్తున్నావా? దేవు ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయటం, ప్రభువుతో మాట్లాడడం, ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. ఒకవేళ దేవుని బిడ్డ నువ్వు గెలవాలని ఆశపడుతూ ఉంటే ఈ దినము నుంచైనా దేవునితో ఒక వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలని. ఒకవేళ ఉద్యోగంలో బిజీగా ఉన్నావా, వ్యాపారంలో బిజీగా ఉన్నావా, లేకపోతే దేవుని బిడ్డలు మీకున్న స్థితిలో మీకున్నటువంటి ఆ పాడి పంట విషయాల్లో బిజీ అయిపోతూ ఉన్నారా, కొంత సమయమునైనా దేవుని సన్నిధిలో కేటాయించి ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ వ్యక్తిని గెలిపించడానికి, ఆ వ్యక్తి గెలవాలని, ఆ వ్యక్తి జయ జీవితాన్ని అనుభవించాలని దేవుడు ఆ వ్యక్తిని బాగు చేశాడు. నువ్వు జయ జీవితాన్ని అనుభవించాలంటే ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. రెండో విషయం ఏంటంటే, ఊచ చేయగలవాడిని ఏసయ్య బాగు చేయడానికి గల కారణం ఏంటంటే, తన స్వహస్తాలతో కష్టపడి పనిచేసుకోవాలనేటువంటి వ్యక్తి. నిజంగా ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, ఇచ్చేవాడు చెయ్య పైన ఉంటుంది, తీసుకునేవాడు చెయ్య కింద ఉంటుంది. ఆ ఊచ చేయగలవాడు ఒకవేళ అడుక్కు తినేటువంటి స్థితిలో ఉన్నాడేమో, ఇతరుల మీద ఆధారపడి వ్యక్తిగా ఉన్నాడేమో. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటి అతడు గెలవాలి, జయ జీవితాన్ని అనుభవించాలి. రెండవది పైవాడిగా ఉండాలి, అంటే సమృద్ధి. తన గుప్పిళ్ళు దేవుని యొక్క పరిచర్య గురించి కావచ్చు, లేకపోతే తన స్వహస్తాలతో కష్టపడుకొని తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థితిలో కావచ్చు. ఒక పైవాడిగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగుగాక. చూడండి, అప్పుడు వారు కడుక్కునే స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఇచ్చే స్థితిలో ఉండాలని, చూడండి పైవాడిగా ఉండాలని ఆ వ్యక్తిని ప్రభు బాగు చేశాడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలు, యేసు రక్తములో కడగబడిన మనము పైవారముగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఒక తండ్రిగా ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని బాగు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిశీలు అనబడుతున్న వారు వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి బాగుపడితే అందరూ కూడా కుళ్ళుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తిని చూసి సంతోషించవలసింది పోయి, అరే ఎప్పటి నుండో దీనస్థితిలో ఉన్నవాడు, పతనమైన స్థితిలో ఉన్నవాడు, ఒంటరిగా ఉన్నవాడు, ఈ రోజున బాగుపడ్డాడు, వాడి స్థితిగతులు మారే అని సంతోషించవలసిన వారు అందరూ ఏడుపు మొహాలు పెట్టుకుని చూస్తూ ఉన్నారు. కానీ ప్రభు ఒక్కడే ఆ వ్యక్తిని చూసి సంతోషిస్తూ ఉన్నాడు.
ఎందుకనంటే ఏ వ్యక్తి దీనస్థితిలో ఉండటం, ఏ వ్యక్తి అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఉండటం, ఏ వ్యక్తి ఓటమి పాలవడం దేవుడికి ఇష్టము లేదు. ఒక తండ్రిగా మనందరి కోసం రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసయ్య మనమందరము సంతోషంగా ఉండాలని, మనమందరము బాగుపడాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఒక తండ్రిగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు బాగుపడితే ఇతరులు చూడలేకపోవచ్చు, కానీ నువ్వు బాగుంటే, నువ్వు సంతోషంగా ఉంటే, నువ్వు ఆరోగ్యంగా ఉంటే సంతోషించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. బిడ్డ, నువ్వు గెలవాలి, నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఒకవేళ ఇంకా ఆర్థిక పరంగా నువ్వు కృంగిపోతున్నావా, కుటుంబ పరిస్థితులలో వెనకబడి ఉన్నావా, దేవుని సాగుడుగా నీకు తెలియజేస్తూ ఉన్నాను, ఈ దినం నుంచి నువ్వు ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. ఆయన వాగ్దానం చేశాడు, నువ్వు పైవాడుగా నువ్వు ఉంటావు, నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడుతుంది, నీ వ్యాపారము దీవించబడుతుంది, నీ ఉద్యోగము దీవించబడుతుంది, నీ పాడి పంట దీవించబడుతుందని ఆయన ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా ఈ రోజున మన స్థితి ఉండకపోవడం గల కారణం ఏంటంటే నువ్వు వాక్యానుసారంగా జీవించకపోవడమే, దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతకపోవడమే, దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవ జీవితాన్ని కలిగి ఉండకపోవడమే దానికి కారణం. నీ పేదరికానికి కారణం దేవుడు కాదు, నీ దరిద్రతకు కారణం దేవుడు కాదు, నువ్వు తీసుకున్న నిర్ణయాలే, నువ్వు ప్రవర్తించేటువంటి ప్రవర్తనే దేవుని సాగుడుగా తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజు నుంచి ఆయన ఒక మంచి తీర్మానం చేసుకో. ఖచ్చితంగా నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు నమ్మదగిన వాడు, నా కోసం సర్వమును దారబోచాడు కదా ఆయన, రక్తమును ఆకులబట్టు వరకు ఆయన దారబోసాడు కదా, నా కోసమే కదా, నా మొహములో చిరునవ్వు చూడాలని ఆయన ముఖం మీద ఉమ్మ వేయించుకున్నాడు, నా శిరస్సు మీద జీవ కిరీటం పెట్టాలని ఆయన యొక్క శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు కదా, నా కోసం సంపూర్ణంగా ఆయన రక్తునిగా మార్చబడ్డాడు కదా, నిల్వెల్ల ఆయన తన రక్తాన్ని దారబోసాడు కదా, అన్ని ఇచ్చిన ప్రభు నాకు ఎందుకు దేవుడు ఇస్తాడు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ప్రియ దేవుని బిడ్డ. కనుక నీ ప్రవర్తనలో మార్పు రావాలని దేవుని సాకుడుగా కోరుకుంటున్నాను. నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ భక్తి జీవితంలో మార్పు రావాలి. నువ్వు సమాజం వైపు చూడబాక, వేరే వేరే విశ్వాసుల వైపు చూడబాక, దేవుని వాక్యం వైపు చూడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువు, దేవుని వైపు చూడు. ఆకాశం తట్టు కాదు, కొండల తట్టు కాదు, ప్రియ దేవుని బిడ్డ మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఆ వ్యక్తిని దేవుడు బాగు చేయడానికి గల కారణం అతడు పైవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడో విషయం ఏంటంటే, నిజంగా నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇదిగో నీ మందిరమును కట్టడానికి, నీ ప్రాకారములను నిర్మించటానికి నా చేతులను బలపరచు ప్రభు అని నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. నిజంగా ఆ వ్యక్తిని బాగు చేయడానికి గల మూడవ కారణం ఏంటంటే, ఆ వ్యక్తిని బాగు చేయడానికి మూడవ కారణం ఏంటంటే, నీ పరిచర్య కొరకు నన్ను బలపరచు ప్రభు, దేవునికి స్తోత్రము కలుగుగాక. ఆ వ్యక్తి జయ జీవితాన్ని అనుభవించాలని, ఆ వ్యక్తి పైవాడిగా ఉండాలని. మరొక విషయం ఏంటంటే, ఆ వ్యక్తి తన స్వహస్తాలతో కష్టపడుకుని దేవుని సన్నిధిలో నమ్మకమైన వాడిగా యథార్థవంతుడిగా బ్రతుకుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ మరలా దేవుని యొక్క పరిచర్య కొరకు నిలబడాలని, దేవుని పని కొరకు నిలబడాలని ఆ వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. ఈ రోజున దేవుడు ప్రేమించి కుటుంబాన్ని ఇస్తే కుటుంబాన్ని నిర్లక్ష్యపరచుబాక, దేవుడు నీ కుటుంబంలో సమృద్ధినిస్తే నీ కుటుంబం పోషించబడడం మాత్రమే కాదు కానీ దేవుని పరిచర్య కొరకు నిలబడమని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడలు, దేవుని యొక్క పరిచర్య కొరకు మీరు ఎప్పుడైతే మీ గుప్పిళ్ళు విప్పి దేవుని కోసం నువ్వు నిలబడతావో, ఖచ్చితంగా ఆ నిత్య రాజ్యంలో నీకంటూ ఒక గొప్ప ధనని, అనగా నీకంటూ ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు సిద్ధపరచబడి ఉన్నాయి. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగాక. దేవుని పరిచర్య కొరకు నిలబడండి. మంచి ప్రార్థన పరుడువా, దేవుని సన్నిధిలో పరిచర్య కొరకు నిలబడు. దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడా, జ్ఞానాన్ని ఇచ్చాడా, ఒకవేళ పరిచర్య చేసేటువంటి తలాంతులు కలిగి ఉన్నావా, ఒకవేళ ధనవంతుడిగా ఉన్నావా, ఏ రీతిగా నువ్వు సహాయపడగలవో, ఏ రీతిగా దేవుని కోసం దేవుని పరిచర్య కొరకు నిలబడగలవో నువ్వు ఆ రీతిగా నిలబడాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగాక. దేవుని బిడలు, తల్లి గర్భము ముందు వచ్చేటప్పుడు ఏది కూడా మనం తీసుకుని రాలేదు, ఈ లోకములకు వచ్చినప్పుడు పోయేటప్పుడు కూడా ఏది కూడా పట్టుకుని పోము. ఈ లోకములో సంతృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉండి, జయ జీవితాన్ని కలిగి ఉండి, రోషము కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో రాజీ పడినటువంటి స్థితిలో మంచి భక్తిని కలిగి ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మీరందరూ ప్రయాసపడాలని
మీరందరూ కూడా దేవుని కొరకు నిలబడాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏది కూడా తన ఇష్టాన్ని ఆయన నెరవేర్చుకోలేదు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన లాస్ట్లో అంటాడు కదా, తండ్రి ఇదిగో నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నేను వచ్చినటువంటి పని అయిపోయింది, సంపూర్ణం చేశానని చెప్పి తన జీవితాన్ని యేసయ్యకి అప్పగించుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, తల్లి గర్భమందు పిండముగా రూపించిన వాడు ఆయన. నువ్వు ఏ దేశంలో పుట్టాలో, ఏ రాష్ట్రంలో పుట్టాలో, ఏ జిల్లాలో పుట్టాలో, ఏ మండలంలో, ఏ యొక్క కాలనీలో, ఏ తల్లి గర్భమందు నువ్వు పుట్టాలో ఆయన ముందుగానే నిర్ణయించి ఈ భూమి మీదకి దేవుడు నిన్ను పంపించాడు. ఒక దినమున నీవు ఈ లోకమును విడిచి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నము కాబోతో ఉంది. గనక ప్రియ దేవుని బిడ్డలు, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండు. మీ జీవితంలో ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా మీ కుటుంబాల్ని దేవుడు స్వస్థపరిచి ఆశీర్వదించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు నాతో కూడా ఏకీభవించండి. ఆ ఓచ చేయగలవాడిని బాగు చేసిన ప్రభు ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించాలని ప్రేమతో కోరుతున్నా. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, నీ ప్రశస్తమైన నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి కుటుంబములో నీ యొక్క ఆత్మీయమైన కార్యములను జరిగించండి. శారీరక బలహీనత చేత పీడింపబడుతున్న వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను పరిశుద్ధాత్ముడా. వారందరి ప్రభువా ఓటమి లేని జయ జీవితాన్ని, ఒక ఉన్నతమైన స్థితిలో నీ బిడలు నీ కొరకు బ్రతుకున్నట్లుగా వారి జీవితాల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. వారి యొక్క బిడల యొక్క జీవితాలని ఆశీర్వదించండి. వారు కలిగి ఉన్న పాడి పంట, వృత్తి, వ్యాపారములు, ఉద్యోగములను దీవించమని వేడుకుంటున్నాను ప్రభువా. ప్రతి కుటుంబాన్ని క్షేమాభివృద్ధి చేత నింపండి ప్రభువా. నీ కొరకు బిడలు జీవించి నీ రాకడు కొరకు సిద్ధపరచబడినట్లుగా వారిని మీ కృపలో వర్ధల్లంప చేయమని, నీ వాక్యపు వెలుగులోనే వారి జీవితాలను స్థిరపరచమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన, ప్రతి నెల 15వ తేదీ సాయంత్రం 7 గంటలకు అభిషేక స్వస్థత ఆరాధన, శక్తివంతమైన ఆరాధన, జీవితాలను మార్చే వాక్య సందేశం. అది ఎంత భయంకరమైనటువంటి రోగమని శరీరంలో పనిచేస్తా ఉన్నా, ప్రాణాన్ని తీర్చేటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు, రోగాలు వైద్య శాస్త్రములు గ్రహించలేనటువంటి శక్తి కలిగిన రోగాల్ని శరీరంలో పనిచేస్తా ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడిని శరీరంలో పనిచేస్తున్నా, ఆ మరణపు ముళ్ళును విరిచివేయబోతా ఉన్నాడు. అప్పుల బాధల నుండి విడుదల, దీర్ఘకాల వ్యాధుల నుండి స్వస్థత కొరకు, కుటుంబంలో ఆశీర్వాదం కొరకు రండి. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో బలంగా పనిచేసే సమయం ఇదే. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎలాగైనా దేవుడిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించడానికి దేవుడు నీ పక్షమున రాబోతూ ఉన్నాడు. మా చిరునామా పాస్టర్ యోషియా బాబు గారు, పరిశుద్ధాత్మ మందిరం, శారదానగర్, మచిలీపట్నం. మీ ప్రార్థనల అవసరములకు 888-555-7718.